వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన మెదక్ ఆత్మగౌరవ యాత్రను నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం జప్తి శివనూర్ గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జప్తి శివనూర్ గ్రామంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 ఏండ్ల ప్రత్యేక రాష్ట్రంలో ఏ ఊర్లు చూసినా కనీసం రోడ్లు కూడా లేని దుస్థితి నెలకొందని వారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెంచిన గ్యాస్ ధరలను తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే వంట గ్యాస్ను అందిస్తామని తెలిపారు. అలాగే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను ఎవరు కూడా కట్టవద్దని, అధికారంలోకి రాగానే ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఎస్సీ ఎస్టీలకు తిరిగి సబ్ప్లాన్లు తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు రమణ, శ్రీనివాస్, గౌస్, కేశవులు, యాదగిరి, సిద్ధిరాములు, ఉదయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తారు సార్, మాకు నమ్మకం ఉంది అని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏదైతే బ్యాంకులలో బాకీ ఉన్నారో 4 నెలలు ఆగండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. ఆ 2 లక్షలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ ప్రకటించినాం, చదువుకున్న పిల్లలకు గానీ, ఆసరా పెన్షన్లు మీకు గానీ, ఇంట్లో భార్య భర్తలుంటే భార్య భర్తలకు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా ఇవాళ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మా మహిళా సోదరి మనం ఎక్కడ తిరిగినా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీకు బస్ పాస్ ఇస్తారు. బస్ పాస్ మీద ఎక్కడైనా తిరగొచ్చు, టికెట్ కొనవలసిన అవసరం లేదు. అట్లాగే ఇలా సిలిండర్ ధర కూడా 500 రూపాయలకే మన రాష్ట్రం ఏదైతే అధికారంలో ఉందో అక్కడ 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం, ఇక్కడ కూడా 500 రూపాయలకే ఇస్తామని చెప్పి కూడా ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎస్సీలను ఎస్టీలను గుండెలు పెట్టుకునే చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రోడ్లు చూసుకుంటూ మేము పోతా ఉంటే కూడా మీ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే ఈ రోడ్లు వేసిరు తప్ప, ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఒక ఇల్లు రాలేదు, ఒక రోడ్డు రాలేదు, ఎలాంటి మాకు అభివృద్ధి జరగలేదని చెప్పి ఇక్కడ మా సోదరి మా మహిళా సోదరి మనం చెప్తా ఉన్నారు.